యూట్యూబ్లో వైరల్ అవుతున్న శ్రీ చెంగాళమ్మ ఆలయం గురించి ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. మన దేశంలో శైవ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తిప్రదాయిని అయినటువంటి ఆ జగన్మాత గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ ప్రజలను కన్నబిడ్డలవలే కాపాడుతుంది. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి. అటువంటిదే శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం. నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సుల్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది ఆ చెంగాళమ్మ. మరి ఆ ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి. ఒక గొల్లపాలే రోజు మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇల్లుకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలను పట్టుకొని ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నీటి ఉధృత తగ్గిన తరువాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల క్రింద రాక్షసుణ్ణి సంహరిస్తున్నటువంటి దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు విన్నవించగా ఆ గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకొని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్తిని స్వయంభూగా వెలసి ఉండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనబడి అమ్మవారు తాను అక్కడే ఉండదల్చానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ అమ్మవారిని మొదట్లో తేన్ కాశీ, తేన్ అంటే తమిళంలో దక్షిణ అని అర్థం, దక్షిణ వైపు వెలసింది కాబట్టి తేన్ కాశీ అని పిలిచేవారు. కాలక్రమంలో అది చెంగాళిగా చెంగాళిపేటుగా పిలువబడింది. రోజంతా భక్తుల సందర్శనార్థం తెరచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాళమ్మ మహత్యం అన్నట్టుగా వృక్షమూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించింది. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం ప్రతి రాకెట్ ప్రయోగం ముందు రాకెట్ నమూనాలతో గుడిలో పూజలు చేయడం ఆనవాయితీ. సో ఫ్రెండ్స్, ఇదే అండి సుల్లూరుపేట చెంగాళమ్మ ఆలయం విశేషాలు. మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.